సో మీకంటూ సపరేట్గా ఒక బేస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వెనకతలు ఉండే స్ట్రగుల్ కాదు మీరు ఇప్పుడు చాలా తొందరగా ఏడ్ చేశారు అంటే ఒక షార్ట్ యాక్ట్ చేస్తూ సో ఆ యాక్టర్ కోసం మీరు ఒక మంచి మీరు యాక్టింగ్ గురించి అడిగితే మీరు ఈ సెకండ్ లోనే నవ్వేస్తా ఈ సెకండ్ లోనే కోపం ఉంటా ఈ సెకండ్ లోనే కరుణ వస్తుంది ఈ సెకండ్ లోనే బాధ వస్తుంది మీకు ఎన్ని కావాలో అన్ని నవరసాలని పండిచ్చేసరి సెకండ్ లో ఇచ్చేస్తాను మీరు అడుగుతుండే నేను చేయకపోతే మీరు మీరు ఒక్క నేను ఇలాగే ఉంటా మౌనంగానే ఉంటాను మీరు అడుగుతుండే నవరసాల్లో మీకు మీకు తెలిసి ఒక ఐదు అడుగుతారా నాలుగు అడుగు మీరు అడగండి నేను చేయలేకపోతే నేను ఫీల్ అవ్వాలి ఓకే నవరసాలన్నీ అడుగుతా ఓకే మేము ఇష్టం ఫస్ట్ హాస్యం తర్వాత క్రోధం రౌద్రం ఏంటి శృంగారం తర్వాత నీ బాబు నేను శృంగారంలోనే ఉండిపోవలసి వస్తుంది మీరు మాట్లాడుతుంది ఏడవండి ఆనందం ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి బాత్రూమ్ కన్నీళ్ళు వస్తాయి నేను చాలా హ్యాపీగా ఉన్నా నమ్మడాక మీకే టైం పడుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది సూపర్ సో కీప్ ఇట్ కంటిన్యూ అండి మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను క్షమించండి ఎందుకు క్షమించేది నా గురించి నేను చెప్పుకునే టైం వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను ఒక ఆర్టిస్ట్గా నా తెలిసింది నా ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్యూ నేను మూవీస్ గురించి మాట్లాడి ఉంటాను తప్పించి నేను శ్రావణ సంధ్యగా నన్ను గుర్తించి నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తుంది మీరే ఉండొచ్చు నా సెల్ఫ్ ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందో తెలియదు కానీ మీకు మంచి మంచి క్యారెక్టర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక స్ట్రగులర్గా స సస్టైన్ అవుతున్న ఒక ఆర్టిస్ట్గా కాకుండా మీలో ఉండే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్కి మంచి టాలెంట్ గుర్తించే చాలా వరకు నాకు క్యారెక్టర్స్ వస్తాయండి ఇంకా ఇంకా మంచి రావాలి ఫుల్ లెంత్ రావాలి ఫుల్ లెంత్ రావాలంటే అది ఇండస్ట్రీకి సక్సెస్ ఆడవాళ్ళు మనకి మగవాళ్ళు పడిపోయిన క్యారెక్టర్స్ ఈజీగా ఆడవాళ్ళకి పడవండి అది ఎవరిని అంటానికి లేదు ఒక కోవేశ్వరుడు గారికి మాత్రమే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి కోవేశ్వరుడు గారి ప్లేస్లో ఒక కామెడియన్కి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు చెప్పగలగండి తెలంగాణ శకుంతల గారు కోవేశ్వర్ల గారిని పక్కన పెడితే ఏ రోల్స్ అయినా చేస్తుంది వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే కాకుండా థర్డ్ పర్సన్ నాకు ఎవరైనా ఒక పేరు ప్లేస్ రీప్లేస్ రీప్లేస్ చేయమని చెప్పట్లేదు ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రాయాలంటే ఆడవాళ్ళకి తక్కువ ఉంటాయి నేను ఎవరిని కించపరచట్లా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది మదర్ రోల్స్ చేస్తున్నారు అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి హీరోయిన్గా చేసిన ఇప్పటికొచ్చి మళ్ళీ మదర్ రోల్స్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు పెద్ద పెద్ద మంచి మంచి హీరోయిన్సే కానీ తెలంగాణ శకుంతల గారి ప్లేస్ని కోవేశ్వర గారి ప్లేస్ని నాకు తెలిసి అలాగా ఒక క్యారెక్టర్ వచ్చేసి చేసేసి అయితే ఎవరు లేరని నా ఫీలింగ్ నేను అంత గొప్పదాన్ని అవ్వాలని నేను అనుకోవట్లేదు కానీ లేడీ డైరెక్టర్స్ ఎవరితోనైనా వర్క్ చేశారా చేశానండి రీసెంట్ గా వలరి అని కూడా ఒక మూవీ చేశాను ఈటీవీ వాళ్ళది వెబ్ సిరీస్ దాంట్లో మా హస్బెండ్ మేనేజర్ నా పిల్లలు ఇద్దరు కూడా వర్క్ చేస్తారు నా పాప బాబు ఆల్సో ఆర్టిస్ట్ మీరు చూసిన ఇప్పుడు చెప్పాను కదా జాంబీ రెడ్డి ప్రశాంత్ వర్మ గారి దాంట్లో ఒక చిన్న బాబు లాస్ట్ బైట్ చేయటం ముందు హీరో గారు శంఖం ఊతారు ఊదినప్పుడు ఒక బెడ్ మీద ఒక బాబు అట్లా చూస్తూనే ఉంటాడు జాంబీని ఆ బాబు నా బాబు దేని అన్నిటికంటే ఫస్ట్ తన ఇంట్రడక్షన్ అయింది అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారి బేబీస్ ని ఎక్స్చేంజ్ చేస్తారు కదా అందులో వన్ ఆఫ్ ద బేబీ మై బేబీ మంత్ బోబీ ట్వంటీ సెవెన్ డేస్ బేబీ ఫస్ట్ మూవీ దాని తర్వాత వచ్చేసి రీసెంట్గా డైరీ టెన్త్ క్లాస్ డైరీస్ దాంట్లో ఒక లేడీ హీరోయిన్ చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేశారు నాజర్ గారికి డాక్టర్ కింద నేను చేసిన శ్రీరంగపురం మూవీలో నా మేనగోడలు చిన్నప్పుడు క్యారెక్టర్ నా బాబే నా కొడుకు పాప గెటప్ అమ్మాయి వేషంగా నాలుగు సినిమాలు చేశాడు ఒక సీరియల్ రెండు సీరియల్స్ చేశాడు ఒక యాడ్ చేశాడు చిన్నప్పుడే అదృష్టం ఒక యాక్టర్ వచ్చేసి స్వాతి చినుకులు సీరియల్ నేను వర్క్ చేస్తున్నాను నాతో పాటు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసింది పాప మోర్ దెన్ త్రీ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేదాకా స్వాతి చినుకులు సీరియల్లో కంటిన్యూషన్ అయింది తన క్యారెక్టర్ సూపర్ ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్ట్లే సో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్లు అవ్వాలి మంచిగా కమర్షియల్గా స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నానండి మీ టైం టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మంచి మంచి క్యారెక్టర్స్ దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి ఫస్ట్ ఆ దేవుడు డిపార్ట్మెంట్ అంటే ఒక డైరెక్టర్ ద్వారా ఒక రైటర్ ద్వారా స్పెషల్గా శ్రావణ సందేఖీ క్యారెక్టర్ రాస్తున్నాను అని రాపిచ్చి అది ఎవరికి పోకుండా నాకే వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చేయగలుగుతాను ఎందుకంటే అక్కడే ఉంటుంది రైటర్ రాస్తారు డైరెక్టర్గా థాట్ మారిపోతుంది మధ్యలో డే డిపార్ట్మెంట్ అరే ఈ క్యారెక్టర్ ఈవిడికంటే ఆవిడ చేస్తే బాగుంటుంది అలా నా కోసం రాసిన క్యారెక్టర్స్ కూడా నాకు మిస్ అయినాయి నాకు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వస్తాయి కదా అరే సంధ్య ఆ క్యారెక్టర్ మనం మీరు చేస్తారనుకున్నారు మీ గురించి అనుకున్నారు మీరు చేయలేదా ఓకేలే అంటే అదే ఒక సెకండ్ ఆర్టిస్ట్గా ఫీల్ అవుతాం కదా అలా ఫీల్ అయినవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు కదా మీరు సీన్లు ఎడిట్ కాని సినిమా అంటే మీరు షూటింగ్కి వెళ్ళి ఈ సీన్లు పడతాయిరా అని కరెక్ట్గా పడిన సినిమా ఏమైనా ఉందా రీసెంట్గా నేను చేస్తానండి టూ థౌజండ్ మనకి ఈ ఇయర్కే రిలీజ్ అయింది బెదురు లంక చాలా బాగుంటుంది ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా ఫుల్ ఫ్లెక్స్డ్ గా నేను చేసిన సీన్స్ షార్ట్స్ మిస్ కాకుండా నేను చూసుకోగలిగిన సినిమా రైల్వే స్టేషన్ తర్వాత బెదురు లంక అండి నేను చాలా అంటే ఇప్పుడు మనకి తగ్గేదే లేదులో విలంగా ఎంత నా అజయ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలుసు ఆయనకి నేను సెకండ్ వైఫ్ ఒక కీప్ క్యారెక్టర్ కానీ నన్ను మ్యారేజ్ చేసుకుంటారు ఆయన ఒక సెకండ్ వైఫ్ కింద రిసీవ్ చేసుకుంటారు ఊరు మొత్తం ఒక కామెడీతో కూడుకున్న సినిమా అయినా నా క్యారెక్టర్ చేసి నాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చేశారు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ప్రోస్ట్యూట్ క్యారెక్టర్ అసలు బావులుగా చూస్తే ఏంటంటే ఊర్లో అన్నట్టు ఉండదు ఒక భార్య లేని ఒక ఆడదాన్ని డబ్బులు ఇస్తే బంగారం ఇస్తే వచ్చేసిద్దిద్దే అని నా థాట్లో ఉన్నదాన్ని అసలు కాదురా ఇది నేను ఉంచుకుందిరా ఇది నా పెళ్ళం అవుతుందని అని చెప్పి నన్ను ఒక పెళ్లి చేసుకొని నాకు ఒక ప్లేస్ని ఇచ్చారు ఆ క్యారెక్టరైజేషన్కి ఆ సీన్స్కే కానీ దాంట్లో మనకి శ్రీకాంత్ అయ్యంగారి కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది నాకు చాలా బాగా ఇష్టమైన సీన్ అది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక్క షాట్ కూడా ఎడిట్ కాలేదు అంటే కనుక రీసెంట్ మూవీస్లో నేను అదే అని చెప్పు బెదురులంక అని చెప్పగలుగుతాను అండి వెపీ థియేటర్కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను ఏమండి ఆ సినిమాలో ఈ సినిమాలో ఈ సీన్ కట్ అయింది ఆ షార్ట్ కట్ అయింది అని అట్లా నేను ఈ సినిమాకి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు నేను చేసిన ప్రతి సీన్ ప్రతి షాట్ ప్రతి ప్లేస్లో నేను ఉన్న చేసింది మొత్తం నేను కనిపించినప్పుడు ఆ తల తోక ఉంది ఈ క్యారెక్టర్కి అనిపించింది ఎందుకంటే చాలా సినిమాల్లో నా సీన్స్కి తల ఉండదు తోక ఉండదు మిడిల్లో ఎందుకు ఇచ్చానో ఎందుకు వెళ్ళిపోయానో నాకే తెలియకుండా ఉన్నా సీన్స్ చాలా ఉన్నాయి అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ ఎండింగ్ దాకా ఈ క్యారెక్టర్కి ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే మాత్రం లంక నాకు ఒక మంచి నేమ్ ఇచ్చింది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రీసియస్ టైం షేర్ చేసుకున్నందుకు